डियर डॉक्टर टीवी नाक आल्कोहल अलवाटी अच्छे नैन मध्य वैक्सीन तस्कना वैक्सीन तस्कर्त मूड रोजल वरकू आल्कोहल का नैन एट जाग्रत पाटिस्टू आल्कोहलोन अश्न को डाक्टर का समाधान इप्क वैक्सीनेशन आल्कोहल मोदट्लो चाला डिस्कशन उंडिंदी एंदुकंटे कोन्नि रिपोर्ट्स प्रकारं आल्कोहल तीसुकुंटे इम्यूनिटी अनेदि राकपोवच्चु अनि ओक डिस्कशन अयिंदि बट फाइनल रिजल्ट्स प्रकारं चूस्ते आल्कोहल की वैक्सीनेशन की एमात्रं संबंधं लेदु कानी वैक्सीनेशन तीसुकुन्न रोजुन नेनु इंदाक मनं डिस्कस चेसिन विधंगा साइड इफेक्ट अनेदि कोंतमंदिलो उंटुंदि 120 मंदिकि बॉडी एक्स रावटं अवच्चु चली रावटं अवच्चु थ्रोट पेन रावटं अवच्चु इवन्नी उंडोच्चु सो इवन्नी वच्चे अवकाशं उन्न वाळ्ळु आल्कोहल तीसुकुन्नारु अनुकोंडि ई मत्तुलो अदी कन्फ्यूजन उंटुंदी सो आल्कोहल तीसुकोकपोवडं मंचिदी अंतेगाने अदि वैक्सीन कड्डोस्तुंदनि कादु आल्कोहल अनेदि యాక్చువల్ గా నాట్ రైట్ ఎస్పెషల్లీ ఇలాంటి సిట్యుయేషన్స్ లో అసలు కాదు కోవిడ్ వచ్చే ముందు మీరు ఆల్కహాల్ తాగి ఉంటే కోవిడ్ వచ్చాక దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది అది కూడా మీరు ఆలోచించాలి వాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా మీకు ఆల్్రెడీ బాడీ ఏక్స్ ఇలాంటి వచ్చేటట్టు ఉంటే ఆల్కహాల్ వల్ల ఇంకొంచెం కన్ఫ్యూజన్ లో ఉండే అవకాశం ఉంటుంది మీకు దేని వల్ల వస్తుంది ఏం జరుగుతుందో కూడా అర్థం కాకుండా ఉంటుంది మెడికల్ హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం వచ్చినా కూడా మీకు డిఫికల్ట్ గా ఉంటుంది సో వాక్సిన్ తీసుకున్నప్పుడు ఆల్కహాల్ అవాయిడ్ చేయడం మంచిది తీసుకుంటే పెద్ద జరిగిపోయేది అయితే ఏమీ లేదు అయితే తీసుకున్న తర్వాత జాగృతలు అంటే అసలు జాగృత తీసుకోకపోవడం చాలా మంచిది ఒక రెండు రోజులు మూడు రోజులు ఆపితే ఏమవుతుంది ఏమీ అవ్వదు ఇది పక్కకు పెడితే ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అది ఫస్ట్ పాయింట్ మితిమీరి ఆల్కహాల్ తాగితే మంచిది కాదు మీరు సోషల్ డ్రింకింగ్ అంటాం ఒక పార్టీకో పండగకో పబ్బానికో అంటాం చూడండి ఆ విధంగా తీసుకోవడం అనేది ఓకే సోషల్ డ్రింకింగ్ అని డైలీ డ్రింకింగ్ అనేది ఎప్పుడూ అడ్వైజబుల్ కాదు